టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి నటసింహం బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఒక్కరోజు గ్యాప్లో ప్రేక్షకుల ముందుకొచ్చేసి అలరించేస్తున్నాయి మరి ఈ పోటీలో ఎవరిది పై చేయంటే అటు బాలయ్య కాదు ఇటు చిరంజీవి కాదు సంక్రాంతి అస్సలు సిస్సలు విన్నర్ హీరోయిన్ శృతి హాసన్ రెండు చిత్రాల్లో కథానాయికగా నటించి సంక్రాంతి ముద్దుగుమ్మగా శృతి క్రేజ్ కొట్టేసింది అయితే ఇంతటి అదృష్టానికి పవన్ కళ్యాణ్ కారణం ఉంటుంది ఈ లక్కీ హీరోయిన్ శృతి హాసన్ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన మొదట్లో అన్ లక్కి ఐరన్ లెగ్ అనిపించుకుంది తెలుగులో చేసిన మొదటి రెండు సినిమాలు అనగనగా ఒక ధీరుడు ఓ మై ఫ్రెండ్ అంతగా ఆడలేదు బాలీవుడ్లో చేసిన లక్ దిల్ తో బచ్చా హైజీ తమిళంలో చేసిన సెవెన్ సెన్స్ త్రీ ఇలా అన్ని ఫెయిల్యూర్స్ సక్సెస్ అయితే హీరో క్రెడిట్ ఫెయిల్ అయితే హీరోయిన్ ఖాతాలో జంప్ చేయడం కామన్ కాబట్టి ఫ్లాప్ భారం అంతా అప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ పై పడింది హీరోయిన్ గా పనికిరాదు వాయిస్ బాగోలేదు సక్సెస్ కాలేదంటూ చాలా మాటలే పడాల్సి వచ్చింది వరుస ఫెయిల్యూర్స్ తో డేలా పడిన శృతి హాసన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కోసం పీలుపంది నిర్మాత బండ్ల గణేష్ హీరోయిన్ గా ఆ అమ్మాయి ఎందుకు మరొకరిని సెలెక్ట్ చేసుకోవచ్చుగా అని పవన్కు సలహా ఇచ్చారు నువ్వు తీసినవన్నీ సక్సెస్ లేనా అని బండ్ల గణేష్ కు స్మూత్ గా క్లాస్ పీకిన పవన్ గబ్బర్ సింగ్ హీరోయిన్ గా శృతిని ఫిక్స్ చేశారు ఈ సినిమాతో శృతి హాసన్ దశ దిశ రెండు మారిపోయాయి ఎక్కడైతే ఐరన్ లెగ్ ఇమేజ్ పడిందో అక్కడే గోల్డెన్ లెగ్ క్రేజ్ సాధించింది గబ్బర్ సింగ్ ముందు గబ్బర్ సింగ్ తర్వాత అన్నట్లుగా శృతి హాసన్ కెరియర్ మారిపోయింది గబ్బర్ సింగ్ తో హిట్ సాధించిన శృతి హాసన్ ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ తో సతమతం అవుతున్న హీరోలకు సక్సెస్ అందించింది ఎంతగా అంటే తనకు లిఫ్ట్ ఇచ్చిన హీరోకి మళ్లీ హిట్ పడేలా చేసింది శృతి హాసన్ గబ్బర్ సింగ్ తర్వాత హీరో రవితేజకు శృతి హాసన్ సక్సెస్ టేస్ట్ చూపించింది సారొచ్చారు దేవుడు చేసిన మనుషులు దరువు నిప్పు వీర ఇలా వరుస ఫ్లాప్లతో ఉన్న రవితేజను బలుపు చిత్రంతో శృతిహాసన్ గట్టెక్కించింది తుఫాన్ చిత్రంతో ఘోరంగా డిజాస్టర్ అందుకున్న రామ్ ఎవరు రూపంలో హిట్ ఇచ్చింది ఇద్దరు అమ్మాయిలతో ఫ్లాప్ ను ఫేస్ చేసిన అల్లు అర్జున్ రేస్ గుర్రంలో శృతిహాసన్తో ఆడి పాడి హిట్ ట్రాక్ ఎక్కాడు వన్ నేనొక్కడనే ఆగడు వంటి డిజాస్టర్స్ తో స్ట్రగుల్ అవుతున్న మహేష్ బాబుకు శ్రీమంతుడు రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చింది అలాగే నాగ చైతన్యకు కూడా బ్రేక్ ఇచ్చింది ఆటోనగర్ సూర్య దోచై వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నటువంటి నాగ చైతన్యకు ప్రేమం రూపంలో రిలీఫ్ దొరికేలా చేసింది శృతి హాసన్ క్రాక్ హీరోయిన్ గా రవితేజ్ కు మంచి హిట్ ఇచ్చింది కాటమరాయుడు అజ్ఞాతవాసి చిత్రాలతో నిరాశపరిచిన పవన్ కు వకీల్ సాబ్ రూపంలో సక్సెస్ రుచి చూపించింది ఈ గబ్బర్గాళ్లే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా ఎక్కడైతే తనను ఐరన్ లెగ్ అన్నారో అక్కడే శృతి హాసన్ గోల్డెన్ లెగ్ గా పిలిపించుకుంది ఇక సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ రెండు భారీ చిత్రాల్లో తానే కథానాయిక కావడంపై శృతి హాస్యం హర్షం వ్యక్తం చేసింది అంతేకాదు ఐరన్ లెగ్ అనే ముద్రపడిన సమయంలో గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకుంది పవన్ కళ్యాణ్ తనకు చాలా లక్కీ పర్సన్ అంటూ శృతి చెప్పుకొచ్చింది గబ్బర్ సింగ్ తర్వాత తన కెరియర్ టర్న్ తీసుకుందని గతంలో కూడా చెప్పిన శృతి మరోసారి పవన్ ను గుర్తు చేసుకోవడంతో ఆయన అభిమానులు శృతిని తెగ పొగిడేస్తున్నారు